గోవిందాయ నమః. నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం. షిరిడి సాయిబాబా గారి మరణం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. షిరిడి సంస్థానం వాళ్ళు ప్రచురించిన ఈ సాయిబాబా పుస్తకంలో 295వ పేజీ 39వ అధ్యాయంలో ఈ సాయిబాబా గారి మరణం గురించి రాసిందండి. అది నేను మీకు సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. బాపు సాహెబ్ బూటీ అనే ఒక నాగపూర్కి చెందిన కోటీశ్వరుడు, ఈ షిరిడి సాయిబాబా భక్తుడు. షిరిడిలో కుటుంబంగా ఉంటూ అతను ఆ షిరిడిలో ఒక పెద్ద మేడ, ఒక భవంతి ఒకటి కట్టుకొని అందులో నివాసం ఉండాలనుకున్నాడు. సరే, ఇలా పెద్ద మేడ కట్టుకోవాలని ఆలోచిస్తూ ఉండగానే రాత్రి నిద్రపోతూ ఉన్నప్పుడు అలా ఒక పెద్ద మేడ కడుతున్నట్లుగా, కట్టడానికి సాయిబాబా అనుమతి ఇచ్చినట్లుగా ఒక కళ కూడా వచ్చిందట. ఇలా ఒక మేడ కట్టుకొని దానిలో నేను కుటుంబంతో ఉండాలనుకుంటున్నాను అనే విషయాన్ని పక్కనే ఎప్పుడు ఉండే శ్యామ అనే అతనితో కూడా చర్చించి నిద్రపోయాడు. రాత్రి శ్యామకు కూడా ఇతను పెద్ద మేడ కడుతున్నట్లుగా, దానికి సాయిబాబా కూడా అనుమతించి తన కళలో కనిపించి చెప్పినట్లుగా, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చేదను అనెను అని ఇతనికి కళలో చెప్పాడట. మీరు గమనించారో లేదో కానీ ఈ సాయిబాబా భక్తులందరికీ కళల్లో ఏమొస్తే అవన్నీ కూడా సాయిబాబా ఆజ్ఞలు, ఆయన సందేశాలు అని పాటిస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకంటూ ఒక క్లారిటీ, శాస్త్రం ఆమోదించిన విధి నిషేధాల గురించి ఒక స్పష్టత ఉండదు. ఏవో కళల్లో వచ్చినాయి, మేము చేసేస్తాము, అవి సాయిబాబా గారి ఆజ్ఞలు అని ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు. సరే, ఇక ఈ బూటి అనే కోటీశ్వరుడు ధనవంతుడు ఒకటి చేతను, చేతనైన వాడు ఒకటి చేతను అచ్చుడు ఒక వాడాను నిర్మించుటకు నిర్ణయించుకొని మాధవరావు అంటే శ్యామ సహాయంతో ఒక ప్లాను గీసెను. కాకా సాహెబ్ దీక్షిత్ దీనిని ఆమోదించెను. దీనిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను. ఇది నుండే పాతమసి దగ్గర ఆ దళితవాడ షిరిడిలో ఒక పెద్ద మేడ నేను కడతానని కోటేశ్వరుడు వచ్చి చెబితే కాదని ఎవరంటారండి, ఈయన కూడా వెంటనే కట్టేమన్నాడట. సరే, కట్టడం మొదలుపెట్టేశారు. భూగృహము బావి పూర్తయ్యాను అంటే గ్రౌండ్ ఫ్లోరు ఒక బావి కూడా కంప్లీట్ అయ్యాయంట. బాబా కూడా లెండీకి పోయినప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించు సలహాలు ఇచ్చుచుండెను. లెండీ అంటే ఇతడు చెంబుకు పోయేటప్పుడు అలాగే తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆ కట్టుబడి చూసి అతనే కొన్ని సలహాలు ఇచ్చి ఇలా కట్టండి ఎలా కట్టండి కూడా చెప్పేవాడట. మిగిలిన పనంతా బాపు సాహేబు మిగతా వాళ్ళందరూ చూస్తున్నారట. ఈ బిల్డింగ్ కట్టుకొని అందులో నివాసం ఉండాలి అనుకునే నాగపూర్ కోటేశ్వరుడు బాపు సాహెబ్ బూటీకి ఇంకొక ఆలోచన వచ్చిందట. ఏ ఆలోచన? తను ఉండడానికి బిల్డింగ్లో చుట్టూ గదులు కట్టుకొని మధ్యలో హాల్ను అలా విడిచిపెట్టి ఆ హాల్లో ఒక శ్రీకృష్ణుడి విగ్రహం ఒకటి పెట్టుకోవాలని అతనికి ఆలోచన కలిగింది. అంటే ఇది దేవాలయమని కట్టలేదు. ఇక్కడ రాశారు చూడండి, బాపు సాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగాను, చుట్టూ గదులుండి దాని మధ్యనకు విశాలమైన హాలులో మురళీధరుని అంటే శ్రీకృష్ణుడి ప్రతిమను ప్రతిష్ట చేయవలనని తట్టెను. మరి సాయిబాబా దేవాలయం కట్టించాడు హిందువుల కోసం అనే శిష్యులు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ దేవాలయం అని రాలేదు. ఈ కోటీశ్వరుడికి తాను నివాసం ఉండటానికి తన కుటుంబంతో సహా అన్ని సౌకర్యాలతోటి ఒక పెద్ద భవనము షిరిడిలో కట్టుకోవాలనుకున్నాడు. చుట్టుపక్కల అన్ని ఆ భవనంలో వీళ్ళు నివాసం ఉండటానికి గదులుండి మధ్యలో హాలు విడిచిపెట్టి దాంట్లో ఒక శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలి అని ఈయనకి ఆలోచన కలిగిందట. అంటే వ్యక్తిగతంగా ఆయన తన ఇల్లు అలా నిర్మించుకోవాలని కోరుకున్నాడు. మరి ఇక్కడ షిరిడి సాయిబాబా దేవాలయం ఎక్కడ కట్టించాడు, దేవాలయం కట్టించాలనే ఆలోచన కూడా అతనికి లేదు. సరే, ఈ నాగపూర్ కోటేశ్వరుడికి ఆలోచన తట్టగానే బాబాకి ఈ సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కనుగొనవరనని శ్యామకు చెప్పాను. వాడా ప్రక్క నుండి బాబా పోవచ్చుండగా వారిని శ్యామ ఈ విషయం అడగగా బాబా అందులోకి సమ్మతించి దేవాలయం పూర్తిగాగానే నేనే అచ్చడి నివసించుటకు వచ్చేదను అని వాడాను చూచుచు వాడా పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలేను, మనమందరం వచ్చట ఉండదము, అందరం కలిసిమెలిసి ఉండదము, ఒకరినొకరు కౌగిలించుకొని సంతోషంగా ఉండవచ్చు అనేను. ఇతను ఇతను వ్యక్తిగతంగా ఒక బిల్డింగ్ కట్టించుకొని దాంట్లో కృష్ణుడి విగ్రహం ఉంచుకోవడానికి పోయి మసీదులో నివాసం ఉండే మహమ్మద్ ఫకీర్ గారిని అనుమతి అంగీకారం కోరాడంటే ఇతడు ఒక గొర్రె. ఆయన కట్టుకునే బిల్డింగ్లో హిందువుల దేవుడిని ఆయన ఉంచుకోవాలి అనుకునే దానికి బాబాని అనుమతి అడిగినప్పుడు అలాగే ఉంచుకోమని చెప్తాడు, కానీ వద్దని చెబితే బాబాని ఎవరు విశ్వసించరు కదా. కాబట్టి ఆయన అలాగే పెట్టుకో, నువ్వు ఆ పెద్ద బిల్డింగ్ పూర్తవగానే ఈ పాత మసీదు వదిలేసి నేను కూడా వచ్చి హ్యాపీగా అందులో ఉంటాను, మనం అందరం కలిసి అందులో ఉందాము అని ఈ సాయిబాబా సమాధానం చెప్పాడు. ఇక్కడ దీన్ని బట్టి మనకేం స్పష్టమవుతుంది, సాయిబాబా దేవాలయం ఏం కట్టించలేదు, కృష్ణుడి విగ్రహం ఉంచాలనే తలంపు సాయిబాబాది కాదు. ఒక హిందూ కోటీశ్వరుడు
తాను సాయిబాబా భక్తుడు గనక ఆ ఊర్లో ఉండాలనుకొని తనకు సౌకర్యాలు లేక ధనవంతుడు కాబట్టి ఆ ఊర్లో ఒక పెద్ద బిల్డింగ్ కట్టించుకొని హాల్లో కృష్ణుడి విగ్రహం కూడా పెట్టించుకోవాలి అనుకొని దానికి ఇతడు సాయిబాబాని గురువు దైవం అని నమ్మున్నాడు కాబట్టి ఆయన అనుమతి తీసుకున్నాడు. ఈ పుస్తకంలో ఉన్నది అది. అలాగే శ్రీరామనవమి పండుగ కూడా సాయిబాబా తెగ జరిపించాడనేసేసి ఈ సాయిభక్తులు ప్రచారం చేస్తారు. పుస్తకంలో అలా లేదండి. ఆయన ఉరుసు ఉత్సవం జరిపించేవాడు. కొందరు హిందువులు శ్రీరామనవమి కూడా జరుపుకుంటే మంచిది కదా అని వెళ్ళి సాయిబాబాని అనుమతి అడిగితే హిందువులు అనుమతి అడిగారు కనుక సరే అట్లాగే జరుపుకోండి అని ఆయన అనుమతి ఇచ్చినట్లుగానే ఈ పుస్తకంలో ఉంటుంది. ఆయనంతటా ఆయనగా ఏ హిందూ దేవుణ్ణి పూజించడం కానీ ఏ హిందూ పండుగ జరపడం కానీ చేయలేదు. సరే ఇంకా ఇక్కడ ఏం రాశారో చూద్దాం. కొద్ది కాలంలో పని పూర్తి అయ్యను, మురళీధర్ విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. సరే బిల్డింగ్ పని జరుగుతూ ఉంది, కృష్ణుని విగ్రహం కూడా తయారు చేయించడానికి ఇతను అనుమతి ఇచ్చాడు, తయారు చేయించడానికి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఇక్కడ కింద రాశారు, కాస్త దీన్ని జాగ్రత్తగా గమనించండి. అది తయారు కాక మునుపే కొత్త సంగతి జరిగెను, కృష్ణుడి విగ్రహము చెక్కించడానికి ఇంకా పూర్తి కాకుండా అలా ఆర్డర్ పెట్టగానే కొత్త సంగతి కూడా జరిగిందట. ఏమిటది? బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను, వారు ఖాయమును విడిచుటకు సిద్ధముగా ఉండేరి. అక్కడ కృష్ణుడి విగ్రహము చెక్కించాలి అని ఆర్డర్ ఇవ్వగానే ఇతడికి తీవ్రమైన జ్వరం వచ్చేసి చచ్చిపోయే అంత పరిస్థితి వచ్చిందట ఇతనికి. మరి ఎందుకు వచ్చిందో ఏంటో ఆలోచించండి. సరే దీని గురించి మనము మాట్లాడుకుందాం. ఈ క్రింద ఇంకొక విషయం రాశారు, ఈ కోటేశ్వరుడు ఎవడైతే ఈ బిల్డింగ్ కడుతున్నాడో అతడు మిక్కిలి విచారగ్రస్తుడు, ఆయను నిరాశపడెను, బాబా సమాధి చెందినచో అంటే చనిపోతే తన వాడా బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను మదుపు పెట్టిన లక్షల రూపాయలు వ్యర్థమగుననియూ చింతించెను. ఇతడు ఇప్పుడు కానీ అనుకోకుండా చనిపోయాడంటే నేను ఇంత ఖర్చు పెట్టి బిల్డింగ్ కట్టాను కదా, ఈ లక్షల రూపాయలన్నీ వ్యర్థమైపోతాయని తను చింతించాడంట. అంటే ఇతడు ఏ దృక్పథంతో ఈ బిల్డింగ్ కట్టించాడో మీరు ఆలోచించండి. ఈ సాయిబాబా దేవుడు అని చెప్పి వ్యాపారం చేయడం ఆ రోజుల్లోనే జరిగింది. అంటే జనాలు రియల్ ఎస్టేట్ వాళ్ళు తీసుకొచ్చి షిరిడీలో పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించడం కూడా ఆ రోజుల్లోనే జరిగింది. ఈ పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు, యాత్రికులు వచ్చేసి నివాసం ఉండటానికి వాటికి ఈ డబ్బున నాగపూర్ కోటేశ్వరుడు పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇతను చనిపోయాడంటే నా బిల్డింగ్లోకి ఇతను రాడు, నా పెట్టుబడి పెట్టిన లక్షల రూపాయలన్నీ వ్యర్థమైపోతాయని ఇతడు ఇక్కడ చింతిస్తున్నాడు చూడండి. అంటే పాప మీ సాయిబాబా బతుకున్నప్పుడే వ్యాపారము దేవుడి పేరుతోటి ప్రారంభమైపోయింది అనేసి మనం గమనించాలి. సరే ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహము చెక్కించడం మొదలు పెట్టగానే ఈ సాయిబాబాకి జ్వరం వచ్చి చనిపోయే పరిస్థితి వచ్చిందట, తర్వాత చనిపోయాడు కూడా. ఏమై ఉంటుంది కారణం? సరే కాస్త భాగవతం ఒకసారి పరిశీలిద్దామండి. భాగవతంలో ఒకసారి చిన్ని కృష్ణుడు మిగిలిన గోపాలులతో కలిసి ఆవు దూడలు మేపడానికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు ఆ దూడలను ఈ సంవత్సరం పాటు అపహరించి గుహలో దాచిపెట్టి పెడితే ఆవు దూడలు అలాగే చిన్న గోపాలకులు కనిపించకుండా పోయి తల్లులు పాలిచ్చే ఆవులు బాధపడతారని కృష్ణ పరమాత్ముడే ఆవు దూడల రూపము గోపాలకుల రూపము ఎత్తి సంవత్సరం పాటు వారి ఇళ్లలోనూ గోసారలోనూ సంచరించాడు. అది పరమాత్ముడు ప్రేమ గోకులం పైన. అలాగే ఒకసారి మహాభారత గ్రంథం పరిశీలిస్తే ఈ పాండవులు ద్రౌపది సహితంగా వనవాసం చేస్తూ ఉంటే దుర్వాస మహర్షి అక్కడికి భోజనానికి వస్తాడు. అప్పటికి అక్షయపాత్ర శుద్ధి ఉంటుంది. ఒకసారి అక్షయపాత్ర శుద్ధి చేసిన తర్వాత మరలా ఆ రోజుకు భోజనం ప్రసాదించదు. ఏం చేయాలా, అతిథి అంధ్రుడు మహర్షి శపిస్తాడేమో అని పాండవులు భయపడుతూ ఉంటే ద్రౌపది కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తుంది. కృష్ణ పరమాత్మ ఆ కుటీరంలో ప్రత్యక్షమై ద్రౌపది శుద్ధి చేసిన అక్షయపాత్రకి ఒక చిన్న ఆకు అంటుకొని ఉంటే దానినే ఆకలేస్తుందని చెప్పి నోట్లో వేసుకుంటాడు. వెంటనే సమస్త లోకాలలో ఉన్న ప్రాణులందరి కడుపు నిండిపోతుంది. దుర్వాస మహర్షి ఆయన శిష్యుల కడుపు కూడా నిండిపోయి ఇక మేము భోజనం చేయలేము అని వాళ్ళు తప్పు తెలుసుకొని పాండవులను ద్రౌపదిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరి అంత ప్రేమావతారమైన కృష్ణ పరమాత్మ విగ్రహము అక్కడ తయారు చేయడం మొదలుపెట్టగానే ఇక్కడ ఈ సాయిబాబాకు వెంటనే జ్వరం వచ్చి చచ్చిపోయే పరిస్థితి వచ్చి చనిపోయాడు. అంటే ఎంత పాపరాశి పెరిగిపోతే ఇలా జరిగిందనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే భగవద్ రామానుజుల వారు ఒకసారి యాత్ర చేస్తూ మేలుకోట దగ్గర ఒక తులసి వనంలో పుట్ట కనిపించి అందులో తవ్విస్తే దాంట్లో చెలువ నారాయణ స్వామి వారి విగ్రహం దొరికింది.
మనకున్న 108 దివ్య తిరుపతులలో 108 దివ్య వైష్ణవ క్షేత్రాలలోనూ ఒకటి మేల్కోట. అందులో స్వామి తిరునారాయణ స్వామి లేదా చెలువ నారాయణ స్వామి. ఆయన భగవద్ రామానుజుల వారు తవ్వితే భగవద్ రామానుజుల వారిని అనుగ్రహించి దొరికిన స్వామి. మధ్వాచార్యుల వారికి సముద్రంలో నుండి ఒక గంధపురాయిలో ఆ రాయి పగలగొడితే చిన్న కృష్ణుడి విగ్రహం దొరికిందండి. ఆ విగ్రహమే ఉడిపిలో ఉన్న కృష్ణ పరమాత్మ విగ్రహం. వల్లభాచార్యుల వారు ఒకసారి గోవర్ధన పర్వతం దగ్గర ఒక పుట్ట తవ్వుతూ ఉంటే అందులో కృష్ణ పరమాత్మ విగ్రహం ఒకటి బయటకు దొరుకుతుంది. దానిని నాద్వార క్షేత్రంలో రాజస్థాన్లో ప్రతిష్ఠించారండి. అదే నాద్వార క్షేత్రంలో ఉన్న శ్రీనాథ స్వామివారి దేవాలయం. పుష్టి సాంప్రదాయము అక్కడ ప్రసిద్ధం. మరి ఇక్కడ మన సాయిబాబా గారికి ఒక విగ్రహము ఏదీ దొరకకపోగా ఇతని భక్తుడు కాయన విగ్రహం చెక్కించాలని అక్కడ ఆర్డర్ పెట్టగానే ఇతడికి తీవ్రమైన జ్వరం వచ్చేసేసి చనిపోయాడట. అంటే అంత అధర్మం ఏదో జరుగుంటుంది అక్కడ. మరి కృష్ణ ప్రతిష్ఠించాలని అనుకున్న ఆ బిల్డింగ్లో ఈ సాయిబాబా సేవాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇక్రాల భరద్వాజ గారు రచించిన శ్రీ శైలీలామృతం పుస్తకము 178వ పేజీ ఒకసారి చూస్తే దానిలో ఇలా రాసింది, అతనికి ఇక బాగాలేక పూర్తిగా జ్వరం వచ్చి లేవలేని పరిస్థితిలో ఉండి పక్కన వాళ్లతోటి ఇలా కలవరిస్తున్నాడు, ద్వారకామాయిలోనూ చావిడలోనూ ఉండాలంటే నాకేం బాగుండలేదు, నేను బూటీవాడాకు పోతాను, అక్కడ నాకు పెద్ద పెద్ద వాళ్ళు సేవలు చేస్తూ ఉంటారు అంటున్నాడు. ఇతనికి ఆ పాత మసీదులో గాలి వెలుతురు లేక అస్వస్థతగా ఉండి ఆ కొత్త బిల్డింగ్లోకి పోతాను, నన్ను అక్కడ తీసుకెళ్ళండి 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 అని ఈ పుస్తకంలో 3-4 సార్లు చెప్తాడు ఆయన. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మసీదు ద్వారకామాయి, ఇది దేవాలయము, అందరు ఇక్కడికి రండి, నేనే భగవంతుడిని అని ప్రచారం చేసిన ఈ సాయిబాబా తనకి అస్వస్థతగా ఉండి చివరి రోజుల్లో మాత్రం నాకు ఇక్కడ ఏం బాగాలేదు, ఈ మసీదులో నేను ఆ బూటీవాడలోనే ఉంటాను, అక్కడ తీసుకురండి అంటూ ఆశ్చర్యం. సరే ఇక తర్వాత ఒక తాంబూల మీద నోట్లు వేస్తున్నాడట, అది కూడా మింగలేక నీరు తాగి మొత్తం బయటికి కక్కుకున్నాడు. ఆ తర్వాత కళ్ళు మూసుకుపోయాయి. ఇక అతను ప్రాణాలు వదిలిపెట్టేశాడు. ఇక అక్కడ ఉన్న ఈ సాయిబాబా భక్తులు ఏమనుకున్నారంటే, ఇతడు ప్రాణంతో ఉన్నప్పుడు నన్ను బూటీవాడకు తీసుకుపోండి బూటీవాడకు తీసుకుపోండి అని కలవరించాడు కనుక ఇతని శరీరాన్ని అందులోనే సమాధి చేయాలని వాళ్ళు అలా ఆలోచించుకొని అక్కడ అంటే బూటీవాడలో హాల్లో ఎక్కడైతే కృష్ణుడి విగ్రహం ప్రతిష్ఠించాలనుకున్నారో అక్కడ ఇతని శవాన్ని పూడ్చిపెట్టారు. అది వాళ్ళ ఆలోచన. ఈ హేమాడు పంత్ దానికి ఏమని రాశారంటే, మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బూటీవాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. మీరందరట కృష్ణుని ప్రతిష్ఠించాలి అనుకున్న చోట ఈ మహమ్మదీ ఫకీర్ గారి శరీరాన్ని శవాన్ని పూడ్చిపెట్టారు గనక ఆ శవమే కృష్ణుడి విగ్రహమని కృష్ణుడని భావించి ఆ బూటీవాడానే మందిరమని అర్థానట గ్రహించాలట. గొర్రెలైతే ఏం చెప్పినా సరే తలుపు అలాగే గ్రహిస్తాయి. బుద్ధి మేధస్సు ఉన్నవాళ్ళు, మెదడు సక్రమంగా పనిచేస్తున్న వాళ్ళైతే తర్కబద్ధంగా చక్కగా ఆలోచించి యథార్థాన్ని గ్రహించగలుగుతారు. అలాగే ఇక్రాల భరద్వాజ గారి వ్యాఖ్యానం ఒకసారి చూద్దామండి. 180వ పేజీ శ్రీ శైలీలామృతం. మురళీధరుడికి నిర్మించిన మందిరములో బాబాదేహాన్ని సమాధి చేయడం కంటే ఘనమైన సత్కారమేమున్నది? ఈ వైష్ణవ కుటుంబంలో జన్మించిన ఇక్రాల భరద్వాజ కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్న చోట ఈ మహమ్మదీయ ఫకీర్ గారి శవాన్ని పూడ్చిపెట్టడం కంటే కూడా మించిన సత్కారం ఏముంది అని అసలు చెప్తున్నాడండి. అంటే కృష్ణ పరమాత్మ, ఈ చనిపోయిన మహమ్మదీయ ఫకీర్ గారి శవము రెండు ఒకటే. ఇంకా చెప్పాలంటే కృష్ణ పరమాత్మ విగ్రహాన్ని అవతర పడేసి ఈ శవాన్ని పెట్టాలి, ఈ శవమే గొప్పది అనేసి ఇక్కడ నిర్ధారణ పరిచి ప్రచారం చేస్తున్నాడు. ఇదండి సంగతి. మరి షిరిడీ సాయిబాబా గారు తను చనిపోవడానికి ముందు, ఇక నేను ముసలోడిని అయిపోయాను ఇంకే క్షణమైనా చనిపోతాడు అనిపించినప్పుడు తనకి ఉత్తమగతి కలగడం కోసము ఉత్తర క్రియల కోసం ఆయన ఏమో ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగోండి శ్రీ శైలీలామృతము 178వ పేజీలో చదువుతున్నానండి. బడేబాబా కుమారుడు కాసింకు కోడి పలావు తినిపించి, సాయి నీవు ఔరంగాబాదులో ఫకీరు సంశుద్ధిని మియాను, ఈ 250 రూపాయలతో మౌలిక అవ్వాలి నియాజ్ జరిపించమని చెప్పు, తర్వాత ఫకీరు బన్నేమియా మెడలో నేనిచ్చే ఈ పూలమాల వేసి మహమ్మదీయ పంచాంగంలో 9వ నెలలో 9వ రోజున
అల్లాహ్ వెలిగించిన దీపము అల్లాహే తీసుకుని పోతారు, ఆయన దయ అలా ఉన్నది అని చెప్పు అన్నారు. బాబా ఇచ్చిన పైకము పూలమాల తీసుకుని కాసీము, చోటేఖాను అమీర్లు ముగ్గురు ఔరంగాబాద్ చేరారు. స్టేషన్లో ఫకీర్ సంషిద్దీన్ రైలు వద్దకు వచ్చి సాయి ఫకీర్ వద్ద నుండి వచ్చింది ఎవరు అని విచారిస్తున్నారు. వాళ్ళు నమస్కరించగానే వాళ్ళు చెప్పదలిచిన వార్త కూడా ఆయనే చెప్పారు. తర్వాత ఆ ఫకీర్ ఆ ముగ్గురికి తన ఇంట భోజనం పెట్టి బాబా పంపిన పైకముతో అన్నదానము, నియాజ్, కవ్వాలి, మౌలు, మౌలు అంటే మహమ్మదీయ సాంప్రదాయంలో భజనలన్నమాట, విధిగా జరిపించారు. మరో రోజు అందరూ బన్నేమియా గారి దగ్గరకు చేరారు. ఆయన ఒక చేయి ఆకాశం వైపు, రెండవ చేయి నేల వైపు చాచి నిశ్చేష్టై నిలబడి ఉన్నారు. అక్కడ అరేబియా నుండి వచ్చిన కొందరు భక్తులు ఉన్నారు. ఆ స్థితిలో ఆయనను పలకరిస్తే ఆ ఫకీర్ ఉగ్రులై మీదకు వస్తారని వారు హెచ్చరించారు. కానీ గంటైనా ఆయన మెలుకునలేదు. చివరికి ఆయన మెడలో మాల వేశాక వెంటనే మెలుకుని పైనున్న చేతిని దించారు. సాయి పంపిన సందేశము విని కొద్ది క్షణాలు ఆకాశం వైపు చూచి కన్నీరు కార్చారు. ఆమె గురికి దాని భావమేమో తెలియలేదు. అదండి విషయము, మీకు అర్థమైంది అనుకుంటాను. సాయిబాబా చనిపోతున్నాను అనగా కొద్ది రోజుల ముందు అబ్దుల్లా నాయని పిలిచి డబ్బిచ్చి మహమ్మదీయ పద్ధతి ప్రకారం అన్నదానము, సంతర్పణ, భజనలు, నమాజులు ఏ ఉంటాయో అవి మొత్తం జరిపించమని, ఇంకొందరు మహమ్మదీయ ఫకీర్లకు ఈ విషయం చెప్పమని, వాళ్ళందరితోటి ఇతనికి సద్గతి కలగాలని అల్లాను ప్రార్థించమని చెప్పి తన ఏర్పాట్లు తాను ముందే మహమ్మదీయ పద్ధతి ప్రకారం జరిపించుకున్నాడు. ముస్లింల పంచాంగం ప్రకారం 9వ నెలలో 9వ రోజు అంట అల్లా వెలిగించిన దీపం అల్లాని తీసుకుపోతాడు అనేసి ఆయన ముందుగానే మహమ్మదీయ ఫకీర్లకి వర్తమానం పంపించుకున్నాడు. హిందువుల కర్మ గాలిపోయి ముస్లింల పంచాంగంలో 9వ నెలలో 9వ రోజు విజయదశమి పండుగ వచ్చింది హిందువులకి. దాంతో ఈ సాయిబాబా విజయదశమి పండుగ రోజు ప్రాణాలు వదిలేశాడు, ఈయన హిందువు అని ఈ సాయి భక్తులు ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆయన పకడ్బందీగా తన మరణం తర్వాత సద్గతులు కలగడానికి ఏమేమి క్రియలు చేయాలో అవన్నీ కూడా మహమ్మదీయ సాంప్రదాయం ప్రకారం ముందుగానే జరిపించుకున్నాడు. అలాంటి మహమ్మదీ ఫకీర్ గారు చనిపోతే కృష్ణుడి విగ్రహం ప్రతిష్ఠించాల్సిన పర్లేదు, ఈ ఫకీర్ గారి శవాన్ని ఇక్కడ పూడ్చి పెడదాము, ఆ శవమే కృష్ణుడి విగ్రహం కంటే గొప్పది, కృష్ణ దేవాలయం కంటే కూడా ఈ సమాధి మందిరమే గొప్పది అని ఈ హిందువులు ప్రచారం చేసి ఇప్పుడు ఆ షిరడి అనే క్షేత్రాన్ని గొప్ప గొప్ప కాశీ, మధుర, ద్వారక, పూరి, తిరుపతి ఇలాంటి క్షేత్రాల కంటే కూడా ఎక్కువగా కొలుస్తూ ఉన్నారు. ఇదండి సాయిబాబా గారి మృత్యువుకు ఆఖరి ఘడియలకు సంబంధించిన విషయాలు. హిందువులు మళ్ళా ఇంకొకసారి ఇవన్నీ ఆలోచించండి. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.